హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను కదండి. సో ఇప్పుడు నేను పని చేసుకుంటూ మాట్లాడతాను, ఇంకా బ్రష్ అయితే చేయలేదన్నమాట. బ్రష్ చేసి సో మళ్ళీ కలుద్దాము. ఇదిగోండి, టైం వచ్చేసి తెల్లవారుజామున 4:30 అయితే అవుతుందన్నమాట, దేవి నవరాత్రుల్లో ఫస్ట్ రోజు. ఇంకా టైం వచ్చేసి 4:15 అయింది కదండి. ముందు బ్రష్ చేసేసుకుని తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చేస్తున్నాను. సో ఈరోజు పూజ కాబట్టి పూజ కోసం అయితే లేవలేదు. సో లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేర్పులు అని చెప్పాను కదండి, ఫస్ట్ మార్పు అయితే ఇదే. ఆల్రెడీ 1 వీక్ నుంచి చేస్తున్నమాట, అంటే 4 లేదంటే కుదరకపోతే 5 లేచి తెల్లవారుజామున. సో త్వర త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుని వాకింగ్ అయితే స్టార్ట్ చేశాము. సో ఎక్కువ డైట్ చేసే కంటే కూడా కొంచెం వర్కౌట్స్ వాకింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి కొంచెం త్వరగా లేసాము. ఇంకా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, కాఫీ టీ పెద్దగా తాగము. మార్నింగ్ లేవగానే జీరా వాటర్ కానీ అలాగే సబ్జా వాటర్ కానీ ఏదో తాగుతాం కదా. కానీ ఇప్పుడు ఏంటంటే నేను హెర్బల్ లైఫ్లోని ఎఫ్రెష్ అయితే తాగుతున్నాను. ఇది మంచిదో చెడ్డదో నేనైతే ఏం చెప్పలేనండి ప్రస్తుతానికి. నేను వాడుతున్నాను కదా, నాకేమైనా యూజెస్ అనిపిస్తే అప్పుడు షేర్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు ఎలాంటి ఏమి చెప్పలేనమాట హెర్బల్ లైఫ్ గురించి, ఎందుకంటే మొన్ననే మేము 20,000 పెట్టి మళ్ళీ ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నాము. ఆల్రెడీ అంతకుముందు 20,000 ఖర్చు పెట్టి ప్రొడక్ట్స్ అయితే తెప్పించాం, కానీ ఎలా పడితే అలా వాడడం వల్ల 1 కేజీ కూడా వెయిట్ లాస్ అవ్వలేదన్నమాట. ఇది సెకండ్ టైం మళ్ళీ తెప్పించుకోవడము. సెకండ్ టైం కూడా మొన్న 18,500 అయినాయండి ప్రొడక్ట్స్కి అయితేని. నాకైతే డబ్బులు దండగేమో అనిపిస్తుంది, కానీ మా హస్బెండ్ అసలు నా మాట వినట్లేదు అన్నమాట. నువ్వు కనీసం ఇదన్న వాడు, ఇది వాడితే అన్న వెయిట్ లాస్ అవుతావని చెప్పేసి నా బుర్ర పట్టుకుని తినేస్తున్నారన్నమాట. ఇంకా నేను వద్దన్నా సరే తను బలవంతంతో ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అయితే తెప్పించారు. ప్రస్తుతానికి నాకు దీని మీద అసలు నమ్మకం లేదు. ప్రతిదీ మనం ఏం తిన్నా ఏం తాగినా వర్కౌట్స్ చేసినా అన్నీ కూడా ఫొటోస్ వాళ్ళకి పెడుతూ ఉండాలన్నమాట, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. ప్రస్తుతానికి దీని మీద నాకైతే అంత ఇంట్రెస్ట్ రావట్లేదండి. ప్రస్తుతానికి మా హస్బెండ్ గోల్ తట్టుకోలేక నేను ఈ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి నాకు బాగుంది, నాకేమైనా నా లైఫ్లో ఏమైనా కొన్ని చేంజెస్ వచ్చినాయి, నాకు మంచి జరిగింది అనుకోండి, అప్పుడు మీకు ఏమైనా సజెషన్స్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఎలాంటి సజెషన్స్ అయితే ఇవ్వట్లేదు. సో హెర్బల్ లైఫ్లోని ఎఫ్రెష్ వస్తుంది కదండి, అంటే మనం టీ కాఫీ ప్లేస్లో ఇలా ఇదైతే తాగుతామన్నమాట. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉన్నాయండి ప్రొడక్ట్స్, కానీ ప్రతిరోజు తాగుతుంటే బోర్ కొట్టేసినట్టు అనిపిస్తుంది. ఏదో షేక్స్ మిల్క్ షేక్స్ తాగినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఎఫ్రెష్ తాగేసిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇంకా టైం కూడా చాలా అవుతుందండి, ఇప్పుడు వంట అయితే కంప్లీట్ చేయాలి. ఇడ్లీ పిండి కోసం పప్పు అయితే నానబెట్టాను. సో ఎలాగో దేవి నవరాత్రులు కదా అని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండి కాకుండా గారెలకి అయితే రుబ్బేస్తున్నాను. ఇంకా గారెల్లోకి అల్లం పచ్చిమిర్చి వేస్తాం కదండి, ఇలా గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను. సో వీటితో పాటు గ్రైండ్ అయిపోతుందని చెప్పి అలాగే దేవీ నవరాత్రిలో ఫస్ట్ రోజు పులగం చేస్తాం కదండి, ఇంకా దేవీ నవరాత్రి ఎలాగో స్టార్ట్ అయ్యాయని చెప్పేసి పులగం అయితే చేస్తున్నాను. కానీ ప్రజెంట్ అయితే నాకు పూజ చేసే ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు, ఓన్లీ ఇది ఒక్కరోజే చేస్తాను. రేపటి నుంచి నార్మల్గా దండం పెట్టుకుంటాను అంతే. అంటే ఎప్పుడు కూడా ఇలా 9 రోజులు కట్ట నేను ఎప్పుడు చేయలేదు. సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం ఎందుకని చెప్పేసి, అయినా ఇప్పుడు నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట. లైఫ్ సెట్ అయ్యి మనం సెటిల్ అయ్యేంతవరకు నేను ఎలాంటి పూజలు చేయాలనుకుంటలేదు. సో నార్మల్గా అంటే రొటీన్ పూజలా చేస్తాను, కానీ ప్రత్యేకంగా పూజలు అయితే ఏమీ చేయట్లేదు. అందుకని ఇంకా నార్మల్గా సింపుల్గా అయితే కానిచ్చేస్తున్నాను అనమాట. అలా అని చెప్పేసి దేవుణ్ణి పస్తులు పెట్టడం పూజ చేయకుండా అలా అయితే ఉండను, నార్మల్గా చేసుకుంటాను అనమాట. ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు, ఇలాంటి నియమాలు ఏమీ పాటించట్లేదండి. ఎప్పుడు రోజు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. కాకపోతే మా హెల్త్ కోసం కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాము. ఇంకా అమ్మవారి కోసం అయితే పులగం చేసి పక్కకు పెట్టేస్తున్నాను, అంటే ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను కదండి.
సో గారెలు అయితే కొన్ని మజ్జిగలో వేద్దాము, ఇంకొన్ని అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు అని చెప్పేసి కొన్ని ఇంట్లో తినడం కోసం కూడా తాళింపు పెట్టేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదండి, సో ముందు త్వర త్వరగా ఇవన్నీ కంప్లీట్ చేస్తామనుకోండి, తర్వాత చక్కగా వాకింగ్కి అయితే వెళ్ళొచ్చు. సో మజ్జిగలో ఆవడలు చేస్తాం కదా, తాళింపు వేసి మజ్జిగ వేసి అలాగే క్యారెట్ తురుము కూడా వేస్తాను, టేస్టీగా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు ఆయిల్ మూకుడు పెట్టినా కానీ ఇలా మూడు డ్రాప్స్ వేయడం అలవాటు అన్నమాట. బజ్జీలు వేసినా గారెలు వేసినా ఏ పిండి వంటలు చేసినా కానీ ఇలా ఒక మూడు డ్రాప్స్ వేసి అది దేవుడికి నైవేద్యంగా చూపిస్తాము. సో వాయుదేవుడికి, అగ్నిదేవుడికి, జలదేవుడికి అని చెప్పేసి అలా చూపిస్తాం అన్నమాట. సో అవి వేసిన తర్వాత ఇంకా గారెలు అలా వేస్తాము, అలా వేసేస్తాము. ఫస్ట్ ఇలా ప్లేట్ మీద పెట్టి వేసాను కానీ అసలు రావట్లేదండి, డైరెక్ట్గా ఇలా చేతితో వేసుకుంటేనే త్వర త్వరగా అయిపోయింది అన్నమాట. ఒక చేతితో గారెలు వేసుకుని ఇలా అదే ఒక చేతిలో ప్లేట్ పెట్టుకుని దాని మీద గారి వేయాలంటే చాలా కష్టంగా అనిపించింది, కానీ ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. అదే చేతిలో పెట్టుకుని అదే చేతితో హోల్ పెట్టి అలా నూనెలో డిప్ చేస్తుంటే అయిపోతుందన్నమాట. ఈరోజు ఎందుకో తెలీదు గారెలు అయితే చాలా క్రిస్పీగా గుళ్ళగా బాగా వచ్చినాయి. నేను ఎప్పుడు గారెలు చేసినా కానీ గట్టిగా వస్తాయి అన్నమాట, అదేంటో తెలీదు. కానీ ఈరోజు ఎందుకో తెలీదు పప్పు తేడానో ఏమో తెలీదు కానీ గారెలు అయితే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి అన్నమాట, అంటే గుళ్ళగా బాగా వచ్చినాయి. చూడండి మనకి నచ్చిన కలర్లోని ఇలా ఫ్రై చేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే పక్కన ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదండి మజ్జిగ చారు, అందులో అయితే వేసేస్తాం అన్నమాట. మజ్జిగ ఆవడంటాం కదా, వేడివేడిగా వేసేస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వేడివేడి గారెలు తీసుకెళ్ళి వాటర్లో వేస్తారు, వాటర్లో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ మజ్జిగలో అయితే వేస్తారు అన్నమాట. కానీ నేను అలా చేయట్లేదు, డైరెక్ట్గా మజ్జిగలో వేసేస్తాను. ఎందుకంటే మరీ మెత్తగా ఉంటేనే మాకు నచ్చదు అన్నమాట, కొంచెం క్రిస్పీగా కొంచెం మజ్జిగ అలా ఉంటే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి పక్కన అలా మజ్జిగ పెట్టుకుని రెడీగా వేసేస్తున్నాను. భవనకు ఆర్డర్ పెట్టేసావా? ఇదిగోండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రసాదం అయితే కంప్లీట్ చేశానమాట, ఇంకా దానికి తాలింపు అయితే పెట్టాలి. సో ఇప్పుడైతే మేము వాకింగ్కి స్టార్ట్ అవుతున్నాము, టైం వచ్చేసి 6:30 అవుతుందండి. 6:30 to 8 అయితే వాకింగ్కి వెళ్తాము. సో ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు పూజ కంప్లీట్ చేస్తాను, మళ్ళీ ఫ్రెష్ అయ్యి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వాకింగ్కి అయితే వెళ్దాము. ఇంకా మా ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉంటుందని చెప్పాను కదండి, చాలాసార్లు అయితే చెప్పాను చూపించాను కూడాని. సో మనము ఇక్కడ వాకింగ్ చేసుకోవాలన్నా ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడికి డైలీ అయితే వచ్చేస్తున్నాము. ఈవినింగ్ రావాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట, అదే మార్నింగ్ వచ్చామనుకోండి సన్ రైజెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి స్కిన్ గ్లో కానీ అలాగే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ ఇలా వాకింగ్కి వస్తే కనుక. అలాగే మనం చక్కగా ఎక్సర్సైజులు చేసుకోవడానికి ఎక్సర్సైజులు చేసేవన్నీ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా ఒక 3 rounds వేసామనుకోండి 3 kilometers కంప్లీట్ అవుతుంది. అలాగ మేము ఒక 5 kilometers అయితే తిరుగుతున్నాము, అంటే మన స్టెప్స్లో చెప్పుకోవాలంటే 7000 steps కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అలాగే నచ్చిన ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఎవ్రీడే తాగుతాం కదండి, సో అదైతే అసలు స్కిప్ చేయట్లేదు, డైలీ కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. ఇంకా వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్ అయ్యేసరికి 8:15 అయితే అయ్యిందన్నమాట. మామూలుగా అయితే 8 అయిపోతుందండి, ఈరోజే త్వరగా వచ్చేసాము ఎందుకంటే ఇంకా పనులు కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి. ఇంకా అమ్మవారి కోసం పులగం చేశాను కదండి, దానికి తాలింపు అయితే వేస్తున్నాను, కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు కూడా వేయొచ్చు. సో నా దగ్గర జీడిపప్పు లేదని చెప్పేసి సింపుల్గా తాలింపు అయితే వేసేస్తున్నాను. సో పెసరపప్పు, బియ్యం ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టేసాం కదండి, నెయ్యి వేసి తాలింపు పెడతాం అన్నమాట. సో ఇది వచ్చేసి అమ్మవారికి నైవేద్యం కోసం. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను కాబట్టి ముందు అమ్మవారికి పక్కకి తీసేసి ఇంకా మా హస్బెండ్కి సేమ్ ఇదే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను. అండ్ అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఈ పల్లీ చట్నీలో మనం పచ్చిమిర్చి వేసుకుని చేసుకుంటాం కదండి, ఇది వచ్చేసి ఎండుమిర్చి వేసి చేస్తున్నాను అన్నమాట, అంటే రెడ్ చట్నీలా ఉంటుంది. సో రొటీన్గా పల్లీ చట్నీ ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను.
పల్లీలు, ఎండుమిర్చి, ఇంకా సంథింగ్ అన్నీ వేసి వేసి చేస్తున్నాను అనమాట. సో ముందైతే అమ్మవారికి ప్రసాదాలన్నీ కూడా పక్కకు తీసేసి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. అలాగే తను టిఫిన్ చేయడం కోసం తనకి టిఫిన్ కింద గారెలు అయితే పెట్టేసానమాట, లంచ్ బాక్స్లోకి ఆవిడ పెట్టేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రైస్ కర్రీస్ అయితే చేయట్లేదు, నాకు పూజ అయిపోయిన తర్వాత అప్పుడు వంట అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను, అలాగే ఫ్రెండ్స్కి కొన్ని గారెలు అలాగే మజ్జిగలు ఆవడలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి వాళ్ళకు కూడా కవర్లో పెట్టి పక్కకి పెట్టేసాను అనమాట. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, చాలా వీడియోస్లో చూస్తారు కదా, నేను ఇంట్లో ఏది కుక్ చేసినా కానీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం పంపిస్తాను అనమాట. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, మా మమ్మీ వాళ్ళు కూడా అలాగే ఏదన్నా వండుకున్నా అందరికీ పంపిస్తారు కదా, సో వాళ్ళ అలవాటు నాకు వచ్చింది అనమాట. అలాగే ఇంకా మా హస్బెండ్కి టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను, ఈ చట్నీ వేసేసి గారెలతోటి ఇదే బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెట్టేస్తున్నాను, ఇంకా నేను ఫ్రెష్ అవుతాను. ఇదిగోండి నేనైతే రెడీ అయిపోయాను అన్నమాట, జస్ట్ మళ్ళీ బాత్ చేసి ఫ్రెష్ అయ్యాను. సో ఇప్పుడు పూజ అయితే చేసుకోవాలి, రొటీన్ పూజ అన్నమాట. ఇంకా నవరాత్రి కదా, స్పెషల్గా అయితే ఏం చేయట్లేదు, నార్మల్గా రొటీన్గా డైలీ పూజ అలా చేసుకుంటాము, అలాగే చేసుకుంటాము, సారీ అలాగే చేసుకుంటున్నాను. ఇంకా మనం పూజ అయితే కంప్లీట్ చేసుకుందాము. ఇంకా నవరాత్రులు ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ ఎప్పుడూ చేయలేదు, ప్రతి సంవత్సరం కూడా చేయలేదని చెప్పాను కదండి, కానీ ఈ సంవత్సరం చేద్దామనేసి అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే సడన్గా ఇండియా వచ్చే ప్లాన్ అయితే పడింది అన్నమాట, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ ఇండియా వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ చేశానంటే మళ్ళీ మధ్యలో ఆటంకం రావడం అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి రొటీన్గా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఇండియా వచ్చాననుకోండి, చక్కగా అక్కడ టెంపుల్స్కి అవి వెళ్ళొచ్చు, ఇలా ఏదైనా బాగుంటుంది కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇదిగోండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి తర్వాత అప్పుడు పనులన్నీ కంప్లీట్ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పెరుగు ఆవిడ తింటున్నానండి, ఎన్నాళ్ళు అయ్యిందన్నమాట పెరుగు ఆవిడ తిని. ఎప్పుడు కూడా గారెలు అయితే తింటాం కానీ పెరుగు ఆవిడ అయితే ఇక్కడ బయట అక్కడ దొరకదుమాట, దొరికినా ఏమో టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఇంట్లో ఎప్పుడు ఇలా చేయలేదన్నమాట. చాలా బద్ధకము, ఇలా పప్పు రుబ్బి అన్నీ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. సో అందుకు ఈరోజు చేశాను కదా, చాలా తృప్తిగా తింటున్నాము, చాలా టేస్టీగా ఉందండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లో రిమైనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇందాక గారెలు వేసాను కదండి, ఈ గారెలు వేసిన నూనె ఉంటుంది కదా, దాన్ని వేరే బాటిల్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. అలాగే గ్యాస్ అదంతా నీట్గా క్లీన్ చేసేసి డిషెస్ వాష్ చేసేసుకుని ఇదంతా చేసేసిన తర్వాత హెయిర్కి ఒక మంచి ప్యాక్ అయితే చెప్తాను. అలాగే హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కదండి, కొంచెం కంట్రోల్ అవ్వడానికి కట్టని. చాలామంది హెయిర్కి హెయిర్ కలర్స్ అలాగే రకరకాల కలర్స్ అని యూజ్ చేస్తారు కదండి, కొంతమంది అయితే ఇలా హెన్నా కూడా యూజ్ చేస్తారు. ఓన్లీ ఒక హెన్నానే పెట్టుకున్నాం అనుకోండి, హెయిర్ కొంచెం రఫ్ అయిపోయినట్టు కొంచెం అనిపిస్తుంది అన్నమాట. అందుకని చాలామంది ఏం చేస్తారంటే హెన్నాని అవాయిడ్ చేసేసి హెయిర్ కలర్స్ అయితే వేసుకుంటారు అన్నమాట. హెయిర్ కలర్స్ వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్, హెన్నా పెట్టుకుంటే రఫ్ అయిపోద్ది అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకైతే ఇంకా గ్రే హెయిర్ అయితే రాలేదండి, అయినా కూడా నేను హెన్నా పెట్టుకుంటాను అన్నమాట అప్పుడప్పుడుని. నాకు కొంచెం రెడ్డిష్ కలర్లో హెయిర్ ఉంటే నచ్చుతుంది, అంటే బ్లాక్ హెయిర్ నాకు నచ్చదు అన్నమాట, కొంచెం రెడ్ కలర్లో ఉంటే నాకు ఇష్టం అన్నమాట. అందుకు నేను ఏం చేస్తానంటే రొటీన్ మనం హెన్నా బయట దొరుకుతుంది కదండి,
ఆ హెన్నా తీసుకొచ్చి ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టేశాను. అందులో ఎగ్ వైట్ కూడా వేసాను. ఎగ్ వైట్తో పాటు బీట్రూట్ ఉంటుంది కదండి, బీట్రూట్ కూడా పేస్ట్ చేసేసి వేస్తున్నాను. అలాగే మీకు ఇందాడ ఒక క్యాప్సల్స్ చూపించాను కదండి, యెల్లో కలర్ క్యాప్సల్స్లా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సల్స్ అన్నమాట. అందులో వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ అయ్యి ఉంటాయి, అలాగే సాఫ్ట్ హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి క్యాప్సల్స్ ఉంటాయి, డాండ్రఫ్కి సంబంధించిన క్యాప్సల్స్ ఉంటాయన్నమాట. సో మనకి నచ్చినవి తీసుకోవచ్చు. నేనేంటంటే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి, అలాగే నాకు కొంచెం హెయిర్ రఫ్గా ఉంటుంది అన్నమాట, అందుకని చెప్పి స్మూత్గా ఉండడం కోసం ఈ క్యాప్సల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకి ఈ క్యాప్సల్స్ వచ్చేసి ఎనీ బ్యూటీ పార్లర్స్లోని కాస్మెటిక్ షాప్స్లోని అడిగితే వాళ్ళు సేల్ చేస్తారు, లేదంటే కాస్మెటిక్ షాప్లో ఎక్కడైనా కూడా దొరుకుతాయి అన్నమాట. మనకి ఒక బాటిల్ వచ్చేసి 200 రూపీస్ 300, మ్యాక్సిమం 400 లోపలే ఉంటుందండి. నాకు కాస్ట్ మర్చిపోయాను, ఎందుకంటే చాలా అయిందన్నమాట కొని. అలాగే మనం ఎప్పుడు హెన్నా అప్లై చేసినా సరే హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. నేను ఆయిల్లో కూడా విటమిన్ ఈ క్యాప్సల్ ఒకటి అయితే వేసి కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసి హెయిర్కి అప్లై చేస్తున్నాను. ఇదిగోండి సలూన్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. నూనె అమ్ముకునే దానిలో ఉన్నాను కదా, ఫుల్ ఆయిల్ పెట్టుకుందనమాట. మనం ఆయిల్ పెట్టుకుంటేనే హెన్నా అనేది బాగుంటుంది హెయిర్కి, సో రఫ్గా లేకుండా. సో వంట కూడా కంప్లీట్ చేసేసాను. సో వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు అన్నమాట, నార్మల్ వంటే కదా అని చెప్పేసి. సో ఇప్పుడు మనం సలూన్కి వెళ్ళి అప్పుడు కుదిరితే అక్కడ పెట్టించుకుంటాను, లేదంటే ఇంటికి వచ్చేసి నేను పెట్టించుకుంటాను. సో ఐబ్రో చేయించుకోవాలన్నమాట, ఒకసారి చూడండి నా ఐబ్రోస్ మొత్తం ఎలా తయారయ్యాయో. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి అరటికాయ పులుసు అలాగే వైట్ రైస్ అయితే చేశానమాట. సో చాలా వేడివేడిగా ఉందన్నమాట, భలే మౌత్ వాటరింగ్ ఫుడ్స్ ఇవి. మీరు దుబాయ్లో సలూన్కి ఎక్కడికి వెళ్తారు అని అడుగుతున్నారు, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి, ఒక 10-15 మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే. ఈ పక్కన ఒక మొహదీన్ సూపర్ మార్కెట్ అని కనిపిస్తుంది అన్నమాట, ఆ పక్కనే ఫోజియా అని చెప్పేసి కొత్తగా పెట్టారు. కొత్తగా అంటే 1 ఇయర్ దాకా అయిపోతుంది అన్నమాట, కానీ ఇక్కడ సర్వీసెస్ అవి బాగానే ఉంటాయి, అందుకని చెప్పి మ్యాక్సిమం ఇక్కడికే వస్తాను. ఇదిగోండి సలూన్లో అయితే కంప్లీట్ అయింది, చక్కగా హెన్నా పెట్టేసి క్యాప్స్ కూడా వేస్తారన్నమాట. సో ఇక్కడ ఫేస్ వాష్ చేసినప్పుడు ర్యాష్ వచ్చిందని చెప్పేసి ఏదో ఆయింట్మెంట్ రాశారు. ఇంకా హెయిర్ వాష్కి అయితే 4 గంటల తర్వాత రమ్మని చెప్పారన్నమాట. వెయిట్ చేయమంటే వెయిట్ చేసే పని అయితే వెయిట్ చేయమన్నారు, కానీ అంతసేపు వెయిట్ చేయాలంటే కష్టం కదా. సో ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తే బెస్ట్ కదా లంచ్ అయిపోయిన తర్వాత అని చెప్పి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. సో ఫస్ట్ టైం ఫుల్ ఫేస్ వాష్ చేసుకున్నాను, మండిపోతుందన్నమాట. సో టచ్ చేయొద్దని చెప్పారు, పిలిచి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అమ్మాయి సార్ ఇంటికి అయితే వచ్చేసాను, చూడండి అక్కడ నుంచి ఇక్కడ ఊరికి వత్తలకి స్వెట్టింగ్ పెట్టేసిందన్నమాట. సో ఫేస్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది, కాకపోతే ఇవి ఓపెన్ పోర్సే. ఇంకా మనం ఇప్పుడు టైం అయితే 2 అవుతుందండి, 4 గంటలకి మనం మళ్ళీ వెళ్ళాలి, 4-5 ఆ టైంకి మళ్ళీ వాష్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇంక ఈ లోపల లంచ్ చేసేద్దాం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో ఫేస్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది కదా, హెయిర్ అంతా తీసేస్తుంది మొదలని భలే అనిపిస్తుంది. ఇంకా లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అని చెప్పాను కదండి, లైఫ్ స్టైల్లో చేంజెస్లో ఒకటి ఈ యోగా అన్నమాట. సో నేను యోగా కూడా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను, ఇదే ఫస్ట్ డే అండి స్టార్ట్ చేయడము. నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట, ఇలా ఎప్పుడు ఇలాంటి యోగా అయితే చేయలేదు, ఈ చేతులు ఊపడం కాళ్ళు ఊపడం అని. నాకైతే ఒక్క రోజులోనే కాళ్ళు బాడీ పెయిన్స్ అన్నమాట ఫుల్ నొప్పి వచ్చేసినాయన్నమాట ఇవన్నీ చేసేటప్పటికి. అదేదో సినిమాలోని బ్రహ్మానందమో ఏదో ఏదో ఉంటారన్నమాట, వాళ్ళు కూడా ఇలాగ యోగా చేస్తా మొత్తం కాళ్ళు చేతులు పట్టేస్తాయి కదా, నాకు కూడా అలాగే అనిపించింది, ఎక్కడో దుక్కుని స్ట్రక్ అయిపోతే ఏం చేయాలని చెప్పి. అయ్యో చాలా డిఫికల్ట్గా అనిపించింది, అంటే ఫస్ట్ డే మోలని నా బాడీ కూడా కొంచెం హెవీగా ఉండడం వల్ల అంతగా సపోర్ట్ చేయలేదు అన్నమాట. యోగా అయితే ఇంచుమించు 30 మినిట్స్ అయితే యోగా అయితే ఉందండి. నేను వచ్చేసి ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను, ప్రజెంట్ ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు ఎలా చెప్తారో నాకు కూడా ఏం తెలీదు, బాగుందంటే కనుక మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఏం చెప్పట్లేదండి, ఇలా నేను ఆన్లైన్లోనే మంత్కి 1000 రూపీస్ అండి. సో పర్లేదు కదా, 1000 కదా, మనకి హెల్త్ బాగుంటుంది కదా అని చెప్పేసి యోగాలో జాయిన్ అయ్యాను. ఇదంతా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట చేయడం ఫస్ట్ టైం కదా. Up, take breathe down.
ఇదిగోండి, క్లాస్ అయిపోయింది కదా, హెయిర్ వాష్ చేయించుకోవడానికి మళ్ళీ సలూన్కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చారన్నమాట, తనైతే డ్రాప్ చేస్తానన్నారు. ఈ అవతారంతో రోడ్డు మీద నడుచుకుని వెళ్ళాలంటే ఏదలా అనిపిస్తుంది. సో మా హస్బెండ్ డ్రాప్ చేసేస్తారు కాబట్టి గొడవ లేదు, త్వర త్వరగా హెయిర్ వాష్ చేయించుకోవాలి. టైం అయితే ఈవినింగ్ 4:30 అవుతుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, మనమే అప్లై చేసుకోవచ్చు ఇంట్లో కూడాని. కాకపోతే నాకు ఇప్పుడు అంత ఓపిక లేదని చెప్పేసి సలూన్కి వెళ్ళిపోయాను. వాళ్ళైతే నీట్గా అప్లై చేసి చక్కగా వాష్ చేసేస్తారు కదండి. ఇంట్లో వాష్ చేసుకోవాలంటే పెద్ద బాధ అన్నమాట, వాష్రూమ్స్ కూడా క్లీన్ చేయాలి. ఇంకా హెయిర్ వాష్ అయితే అయిపోయింది. ఎండలో చూసారా షైనింగ్ ఎలా కనిపిస్తుందో, బాగుంటుందన్నమాట. ఇంకా వెట్గా ఉన్నామో ఇలా కనిపిస్తుంది, ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత బాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది హెయిర్ కలర్ వచ్చేసి. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, సో నేనైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.